శరణార్థులు తీన్మార్ వార్తలన్నీ తయారున్నాయి ఉల్ల చూడనికే మీరు కూడా తయారున్నారు కదా మరి ఇంకెందుకు కాల్చాం హెడ్ లైన్ చూసేయండి పొట్టు పొట్టు తిట్టిండు రేవంత్ అన్న తోడగొట్టి సై అన్నాడు మల్లన్న పాలు వంగిచినా పంచలే ఇండ్లు కాయలు గాస్తునే గరీబుల కన్నులు గజ్వేల్ డెవలప్మెంట్ కు 100 కోట్లు తత్తిమోలేష్నే కావేమో ఓట్లు సజనార్ సార్ చేతికి ఆర్టీసీ స్టీరింగ్ స్టీఫెన్ రవీంద్ర సార్ కు సైబరాబాద్ పోస్టింగ్ ఏంది ధర్నా కూసున్నావు చూడలే ఆ డైలాగులు ఆ పంచులు ఈ తోడలు కొట్టుడు గుడ్లు గుర్కాయించి చూసుడు దాంకిలు ఇచ్చుడు దందాలు బయట వేసుకున్నాడు వాయో మామూలుగా లేదు పో గా కోపంలా ఫేస్ టు ఫేస్ కలిసిండ్రా అంటే ఫైటింగే అవునేమో సీఎం సార్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిల పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పట్టిండు కదా ఈ అల ఓడిచింది గా మీటింగ్లా రేవంత్ రెడ్డి సారు మంత్రి మల్లారెడ్డి సార్కు సూటి పెట్టిండు మరి ఆయన ఊకుంటాడా ముందే మల్లారెడ్డి ఇక ఎట్లా నడిచిందో చూడురి మరి పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్ వేదికలెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు నన్ను బ్రోకర్ అంటాడు జోకర్ అంటాడు వాడు బ్రోకర్ వాడో లుచ్చా వాడో బట్టబాజ్ మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద ఆసుపత్రి మీద యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి నాకు 600 ఎకరాల భూమి ఉంది నాకు పరంపోగు లేదు అసైన్మెంట్ ల్యాండ్ లేదు చెరుసికం లేదు ప్రతిది కూడా కొన్న భూమే ఎవంది కబ్జా పెట్టలే నేను ఊరు ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పీసీసీకి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే నిన్న వాడు ఒకడు వచ్చిండు మన్న నా మీద పోటీ చేసినోడు అడ్డుకుంటా అడ్డం పెడతా అని నువ్వు మర్రివో తిర్రివో నాకైతే తెలియదు కానీ బిడ్డ ఎక్కడన్నా నువ్వు అడ్డం రా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిన్ను తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తాయి ఇది సినిమా అయ్యా నీ ఇంటికి వస్తా నీ అంత చూస్తా గవే అయ్యా ధైర్యంతో ఉంటే వచ్చేటప్పుడు ఒక ఫ్లెక్సీ చూసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత కింది వరుస చూసిన పెట్టినోడు ఎవడరా మల్లారెడ్డి భద్రారెడ్డి మహేందర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి వీళ్ళంతా ఎవరు అంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం కింద ఉన్నదేమో మల్లిగాన్ కుటుంబం ఒకడు చేపు దొంగలోడు ఒకడు బస్ స్టాండ్ల మచ్చలేని మహారాజును బంగారం లాంటి మనిషిని పాలమ్మిన రూపాత్వం చెప్తా పాలమ్మిన రా నీళ్ళ బాడు పని చేయలేను నేను అయ్యనేమో పింకాల కోతుడు ఎట్టి పరిస్థితులు హుదాబాద్లో మేము గెలుతామని కొడుకంటుండే అది గెలితే ఎంత గెలవకపోతే ఎంత ఉంటేంది ఊడితేంది మా అయ్య మస్తు మాటలు చెప్తాడు మా అయ్య మాటలు నమ్మతావరా బాయ్ నువ్వు అని కొడుకు ప్రెస్ పెట్టి చెప్పిండు ఇలా మా సీఎం పెద్ద మనిషితో డబ్బులు లేకుండా వాళ్ళకు 170 కోట్లు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేసి 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 ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిండే చింతమడక చీటర్ను మూడు చింతల పల్లిలో చీల్చి చింత గట్టాలి అని చెప్పి వాడు ఎవడే మా సీఎం తింటాను మా కేటీఆర్ అంటాను వాడు ఎవడే దొంగ బ్రోకర్ వాడు వాడు తిట్టే రైట్ బండి కొన్నాక ఎక్కి తిరుగుతామా లేకుంటే ఇంట్లో పెట్టి పూజ చేస్తామా కొత్త ఫోన్ కొంటే వాడతామా లేకుంటే అట్లనే పెట్టి నేను ఫోన్ కొన్నా అని అందరికి చెప్పుకొని మురుస్తామా ఇప్పుడు మీరు చూస్తున్నట్టే టీవీ కొనుక్కొని చూస్తారా లేకుంటే కొని ఉత్తగానే అట్లా పెడతారా
లేదు కదా మరి మన సర్కార్ ఓలేంది గిట్ల చేస్తారు గమ్మత్తున్నది పొంట్రీ డబుల్ బెడ్రూమ్ ల ఖాతా కుద్దు సీఎం సారే పాల్వొంగిచ్చిన ఇండ్ల అయితే ఇస్తలేరు సిరిసిల్ల శివాలరా 100 కోట్ల తోటి 2 ఏళ్ల కిందట ఇండ్లు కడితే 2 నెలల కిందట కేసీఆర్ నగర్ ను ముఖ్యమంత్రి సరసు రూ చేసిండు గా దినం ఆరుగురికి పట్టాలు ఇచ్చి అటంక పక్కకు పెట్టిరు అందర్నీ ఎందుకంటే కట్టింది 1320 ఇండ్ల అయితే ఓకే అయిన దరఖాస్తు 4000 ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే రచ్చ అవుతుంది ఏహే రామన్న మనకు జిగిరి నేను చూసుకుంటతి అరే మంత్రి సార్కి మనం ఎంత చెప్తే గంతే నీకు ఇల్లు పక్కా పో అని సిరిసిల్ల టిఆర్ఎస్ కౌన్సిలర్లు ఇట్లా దందా చేస్తున్నారట డబుల్కు లక్ష అస్తనే ఇస్తామన్న చందంగా టిఆర్ఎస్ లీడర్లు పోటా పోటీ డబ్బులు వసూలు చేయడానికి ఒక్కొక్కరు తాను 30,000 లక్ష రూపాయల దాకా గుంజిరట ఇల్లు ఇప్పిస్తామని ఇల్లు ఇప్పిస్తా 50,000 10,000 20,000 అంటే చెప్పు తీసుకుంటాడు మీరు మస్తుగా చెప్తారు గానీ ఖుద్దు మీ ఇలాకల్ని మీ ఊళ్ళే పైసలు వసూలు చేస్తున్నారని 8 మంది మీద రామన్న కంప్లైంట్లు అందినాయట ముఖ్యమైన మంత్రి సార్ నియోజకవర్గంలోనే ఇండ్ల కథ గిట్లుంటే కడమ నియోజకవర్గాలలో ఇట్లున్నదో పో గా దినం ఖతర పెట్టలేదని సీఎం సార్ గుస్సా అయినట్టే కట్టిన ఇల్లు ఇంకా ఇస్తలేరని పబ్లిక్ గుస్సా అవుతురు అన్నట్టు ఇగియాల మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ ముంగట లొల్లి చేసిరు పబ్లిక్ అంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 2 మాటలు గెలిచిరు ఇంకే నడిస్తారని ధర్నా చేసిర్రు కలెక్టర్ సార్ కు దరఖాస్తులు ఇద్దామని పోతుంటే గేట్ కాడనే పోలీసులు ఆపుడుతోటి రచ్చ రచ్చ అయింది సర్కార్ కు నచ్చినట్టు లీడర్లు మెచ్చినట్టు ఆఫీసర్లను మార్చుడు కామనే ఫలానా కలెక్టర్ మనం చెప్పినట్టు ఇంటలేడు అనిపిస్తే ఇంకొక ఆడికి ట్రాన్స్ఫర్ చేస్తారు గా పోలీసు మన చేతిలో లేడనుకున్నారంటే ఆ ఆడికెళ్ళి ఇంకొక ఆడికి పోవాల్సిందే అయితే ఇన్ని సీక్రెట్ పోలీసులు గదేనుల్లా ఇంటెలిజెన్స్ పెప్పగా కొత్త సాను పెడితే ఇవాళ ఇంకో ఇద్దరిని మార్చిండ్రు ఆ ఇద్దరు గురించి పక్కా తెలుసుకోవాలి మనం అంత ముఖ్యమైన వాళ్ళు మరి సైబరాబాద్ కమిషనర్ సజ్జనర్ సార్ ను ట్రాన్స్ఫర్ చేసింది సర్కారు ముఖ్యమైన ఈ కుర్చీలకే లేపి అప్పులలో దిగబడ్డ ఆర్టీసీకి ఎండింగ్ చేసిండ్రు 3 ఏళ్లకెళ్ళి కమిషనర్ గుండి ఎన్నో ముఖ్యమైన కేసులు దొంగలను ముఠాలం పట్టుకున్నాడు మంచి మంచి ప్రోగ్రాములు పెట్టేటోడు ఇక దిశ కేసులో 4 ఎన్కౌంటర్ అవార్డు తోటి సజ్జనర్ సార్ హీరో అయ్యిండు అప్పట్లో మున్పు వరంగల్ ఎస్పీ ఉన్న టైంలో యాసిడ్ దాడి చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు ఇక ఇప్పుడు ఆర్టీసీని లాభాలలో తెచ్చి ఆస్తులు కాపాడే బరువు సార్ మీద ఉన్నది ఏం చేస్తాడో చూడాలి మరి ఈ సార్ కుర్చీలకు ఎవరొచ్చిరంటే స్టీఫన్ రవీంద్ర సారు ఇప్పటిదాకా హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నాడు సీఎం సార్ ఆఫీస్ లో దళిత ఆఫీసర్ లేడని లొల్లి అయితే మొన్న ఐఏఎస్ రాహుల్ బొజ్జ సార్ ను పెట్టిర్రు ఇప్పుడు ఇంకో దళిత ఐపీఎస్ ఆఫీసర్ ను సైబరాబాద్ కు కమిషనర్ ని వేసిర్రు అన్నట్టు స్టీఫెన్ రవీంద్ర సార్ది ఆంధ్ర జగనన్న సీఎం కాగానే ఆడికి తీసుకుపోవాలి అనుకున్నాడు గానీ వీలు కాలే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని దొక్కేస్తానికి మస్తు తిప్పలు పడ్డాడని స్టీఫెన్ రవీంద్ర సార్ కు పేరున్నది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఇంత మంచి పోస్టు కొట్టేసిండు నాపై నమ్మకం ఉంచి సిపి సైబరాబాద్ బాధ్యతలు ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనసారా ధన్యవాదాలు నిన్న గులాబీ భవన్ లో 2-3 గంటలు టిఆర్ఎస్ పార్టీలో మీటింగ్ జరిగింది ఖుద్దు కేసీఆర్ సారే వచ్చే ఇక పక్క హుజూరాబాద్ ఓట్ల గురించే మాట్లాడుకోవచ్చు అని అనుకున్నారంతా కానీ అస్సలు మాట్లాడలేదట పార్టీని ఇంకింత ఉరికియాలే గ్రామ కమిటీలు మండల కమిటీలు వేయాలని డిసైడ్ చేసినామని చెప్పిండు మంత్రి రామన్న దానికి మాజీ మంత్రి రాజన్న ఏమన్నాడో ఈనుండ్రిగా హుజూరాబాద్ అనేది ఒక చిన్న ఉప ఎన్నిక దానికి దాంతో ప్రభుత్వం కూలిపోయేది లేదు దాంతో మాకేమైనా కేంద్ర ప్రభుత్వంలో మేము వెంటనే మేము అధికారంలోకి వచ్చేది లేదు కొన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినా టిఆర్ఎస్ పార్టీ గెలవదని ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తానటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇవాళ వారు స్వయంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు హుజూరాబాద్ అనే పేరు కూడా ఈ సమావేశంలో రాలేదు ఆ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా రాలేదు ఒక చిన్న ఉప ఎన్నిక దాని గురించి ఇంత ఆదుర్త ఇంత హైరాణ అవసరం లేదు వారు ప్రగతి భవన్ నుంచి హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వరంగల్ మంత్రులు కరీంనగర్ మంత్రులు పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హుజూరాబాద్ నియోజకవర్గం మీద గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టు పడ్డారు ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటది పనిచేసే ప్రభుత్వానికి పనిచేసే పార్టీకి పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో వరుసగా ఎన్నికలు చూస్తా ఉన్నాం 100% రేపు రాసుకోండి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అక్కడ ఉన్న 21,000 దళిత కుటుంబాలకు సంబంధించి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక ప్రయోగంగా వారిని అక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం నా రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజానీకానికి ఎన్నెన్ని రకాల లాభం జరిగిందో ఆ లాభాలని
యావత్ తెలంగాణ ప్రజలకు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు కదన్నట్టు పక్క ఈటల సారే గెలుస్తాడని సర్కార్ సర్వేలో తేలింది కాబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని కేటీఆర్ సార్ అన్నాడట గంత చిన్నదైతే కొత్త పథకాలు దేనికి గీతమంది ఎందుకని ప్రశ్నిస్తున్నాడు ఈటల సారు ఈ ముచ్చటిట్లుంటే శనివారం సంది బండి సంజయ్ సార్ ప్రజా సంగ్రామ యాత్ర శురు అవుతుంది కదా గా పాటల సీడీని బయటికి ఇచ్చింది రామలమ్మ హుజూరాబాద్ ప్రచారానికి ఎన్నడ పోతారని అడిగితే నా తమ్ముడు మేమందరం కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం నాకు కొత్త ఏం కాదు నా తమ్ముడు తమ్ముడు విజయం సాధిస్తాడు నోటిఫికేషన్ రావాలి ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు డెఫినెట్ గా వెళ్తాను వెళ్లకుండా మాత్రం ఉంటాను గెలిచి చూపిస్తాం అన్న అడ్డలక్కడ రోడ్డు పక్క పోటీ టెంట్ ఎయిరి దీక్షలు చేయరి ఎవరు భయపడలేదు ఈడ తగ్గేదే లేదు ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలనా మా పోరాటము 10 లక్షల కోసమే లీటర్ పెట్రోల్ మీద 20 పైసలు 1 రూపాయి 2 రూపాయలు తగ్గేందుకే కాదు 10 లక్షల కోసం పోరాటం ఏంది ఎవరికైనా అప్పు గిట్లు ఇచ్చినవా పెట్టాలి పెట్టాలి ఆటో బంధు పెట్టాలి ఆటో బంధు పెట్టేదాకా ఆటో పై రోడ్ మీద ఎక్కనే ఎక్కదు రాష్ట్రం అంతా దీక్షలు చేస్తాం ఆటో బంధు కోసం ఎదురు చూస్తే మీ ఆటోలకు తుప్పు పట్టి పోవాల్సిందే గాని రాదు ఎందుకు రాదు మేము తెలంగాణలో లేమా ఆటో వాళ్ళం లక్షల మంది ఉన్నాం నెత్తికో 10 లక్షలు ఇవ్వాల్సిందే అడుగుడు తప్పు కాదు కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు ఎట్లిస్తారు దళిత బంధు పెట్టిరు మంచిగానే బీసీ బంధు పెట్టేదాకా మేము కూడుకోమని ఆరోగ్యం చేస్తారు మేమేం కూకోవాలి మాకు కూడా కావాలి అంటే బీసీల పేదోళ్ళు ఉన్నారు ఎస్టీలలో కూడా పేదోళ్ళు ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు మాకు కూడా పెట్టాలని అంటున్నారు అయినా కుల బంధు పెట్టుడేంది ఆటో వాళ్ళ రిక్షా వాళ్ళ అడ్డా వాళ్ళ మేస్త్రి వాళ్ళ డ్రైవర్ నిరుద్యోగ బంధు పెట్టాలి గానీ ఇప్పటికే చాలా డిమాండ్లు వస్తుంటే మళ్ళా నువ్వేంది కొత్త బంధువులు తెస్తున్నావు యాంకర్ బంధు రిపోర్టర్ బంధు కూడా పెట్టాలి నీకో బంధు నాకో బంధు చంద్రవకో బంధు కూడా వస్తుంది అందరు బంధువు అవుతాడు సార్ అప్పుడు ఆహా అంటే ఏంది కుల బంధు ఆటో వాళ్ళ బంధు రెండు ఎత్తుకుందామనే చూస్తున్నావా పని చేసే వాళ్ళందరిది ఒకటే కులం పేదరికం పేదరికం బంధు పెడితే పేదరికమే లేకుండా అవుతుంది కదా దళిత బంధు పేదరికమే లేకుంటే చేయనికే పెట్టినామని సర్కార్ అంటుంది అందులోనే పేదోళ్ళు ఎక్కువ ఉండవచ్చు కానీ కమ్మ కాపు రెడ్డి ఇట్లా పెద్ద కులాలలో కూడా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పనులు చేసుకునే బతుకుతురు నువ్వు అన్నట్టు పెడితే అందరికి న్యాయం జరుగుతుంది కానీ అట్లా చేస్తారా పేద బంధు మనదిరా 10 లక్షలు మనయిరా ప్రగతి మనదిరా ప్రతి పనికి మనమురా ఆటో మనది రిక్ష మనది హై ఓ రాజు నీ పాటలతో నీ ఏ బంధు పెట్టరు ఊకో నువ్వు ఎందుకు పెట్టారు దానిక రాష్ట్రం ప్రతి పేదోనికి 10 లక్షలు ఇస్తే అదే బంగారు తెలంగాణ హుజూరాబాద్ లో 10 లక్షలు ఇయనికనే మస్తు తక్లీఫ్ అవుతుంది సర్కార్ కు ఫస్ట్ 500 కోట్లు మొన్న 500 కోట్లు నిన్న 200 కోట్లు ఇస్తానే ఉన్నారు కదా ఏమో నాయనే అక్కడ వాళ్ళందరికి వంచాలంటే ఇంకా 800 కోట్లు కావాలి 800 కోట్లు కాకపోతే ఇంకా 200 కోట్లు ఎక్కువనే ఇస్తాడు పైసలు లేక నా అయ్యనికే లేవా అది హుజూరాబాద్ కాబట్టి ఇస్తారు ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా ఆటో బంధు కూడా ఆడికెళ్ళే సురువు ఏమను వద్దంటున్నామా ఏమన్నా ఆటో వాళ్ళకి ఇట్లా ఏలికి ఇంకు పోసుకుంటారా తెలియదా ఇగో ఎన్ని బంధులు వచ్చినా తర్వాత అన్ని బందే అని అంటున్నారు ప్రతిపక్ష పొల్లు ఆశ్రమాగి ఇవన్నీ బంధులు ఇచ్చుడు బంధు పెడితే ఊకునేదే లేదు అయినా ఈ కుల బంధులు ఇచ్చుడు కంటే పేదరికం బంధిస్తే అదే సూపర్ కదా చల్ అంత అబద్ధం మొత్తం హుజూరాబాద్ కే చేస్తుండు పైసలు ఆడికే పంపుతుండు అనేది జూటా ముచ్చట కేసీఆర్ సార్ కు తెలియదా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలనో ఈ ప్రతిపక్షాలకేం పనిలేక ఉత్తగనే బట్ట కాల్చి మీదేస్తారు సార్ ఫామ్ హౌస్ కు దగ్గరున్న వాసాల మరిలా 76 దళిత కుటుంబాలకు 15 లక్షలు ఇవ్వలేదా ఏంది దళిత బంధు ముందే పెట్టినామని ఎన్నికల సంఘానికి చెప్తానికి పెట్టిండా సరే సరే ఇగో ఇప్పుడు గా ఊరికి సుతా చేస్తుండు గజ్వేల్ కు మళ్ళో 100 కోట్లు పంపిండు సీఎం సారు డెవలప్మెంట్ కోసం పైసలు కావాలి సార్ అని సిద్దిపేట కలెక్టర్ గారు అడుగుడే ఆల్చాం గల్లపేటలకు వెళ్ళి తీసిచ్చిండట 100 కోట్లతో ఏం చేయాలనో అవన్నీ చేస్తారట ఏడాదిన్నర కిందట కేసీఆర్ సార్ వచ్చి ఉద్యాన యూనివర్సిటీ ఫారెస్ట్ కాలేజ్ కూరగాయల మార్కెట్ మాంసం మార్కెట్ శురు చేసి పెద్ద ఆడిటోరియం కట్టించిండు దీనికి మున్పు 100 మంచాల సర్కార్ దవాఖాన కట్టించి సర్పం డాక్టర్లను నర్సులను తిప్పిండు 1000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 100 కోట్లతో కేజీ 2 పీజీ స్కూలు కాలేజీ హాస్టల్ 33 కోట్లతో చక్కటి సడకులు బైపాస్ రోడ్డు పచ్చడి పార్కులు పెద్ద వైకుంఠ ధామం గజ్వేల్ అంటే ఏంది మరి కేసీఆర్ సార్ 2 మాటల ఎమ్మెల్యేని చేసిన నియోజకవర్గం గెలిపించిన వాళ్ళ రుణం తీర్చుకుంటానికి ఎంతైనా ఖర్చు పెడుతుండ అన్నట్టు గజ్వేల్ ఎమ్మెల్యేగా నాకు స్వార్థం ఉంటే దానిలో తప్పు లేదు అంటే బంగారు తెలంగాణలో ఫస్ట్ బంగారు చుంక గజ్వేలే అవుతుంది అన్నట్టు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మన నియోజకవర్గం చూసిపోవాలి అది జరిగితే అది బంగారు తెలంగాణ అది గొప్ప గజ్వేల్ మంచిదే కానీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్కే గంత వేసుకుంటే 2 మాటల బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రిని చేసిన మొత్తం తెలంగాణకు ఇంకెంతో ఇవ్వాలి కదా సారు అప్పుడు ఒక గజ్వేల్కే ఏంది 119 నియోజకవర్గాలలో ఏ ఊరికైనా బయట దేశాలలో వచ్చి చూసిపోతారు శ
సినిమాల హీరో తండ్రి ఏషమేష్ నాయన ఏదో పని మీద బయట దేశమో ఏరే రాష్ట్రమో పోతాడు. ఆడ టక్కరయ్యో ఇంకేదో అయ్యో ఇంటికి పోలేకపోతాడు. ఆయన బట్టలు వాచి గిట్ల పోలీసులు తీసుకొచ్చి మీ ఇంటాయన కాలం చేసిందని చెప్తారు. ఇంతలో కొడుకు పెరిగి పెద్దోడయ్యి నాయన దగ్గరికే చేరుతాడు. డైరెక్టర్ అట్లిట్ల దానిలాడి ఏదో తీర్లా వాళ్ళని కలుపుతాడు. అది సినిమా ఎట్లా అంటే అట్లా తీయొచ్చు. కానీ ఒక తాన నియంగా గట్లనే అయిందుల్లా. రోజులా వారాలా పదకొండు పదకొండేండ్లా మరి ఒకళ్ళ ఒకళ్ళు చూడక దుఃఖం ఆగుతాదిగా. అవ్వేడువా బిడ్డలేడువా. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ లో ఉండే గీ అమ్మ పేరు లక్ష్మి. మన క్యాలీల లేక పదకొండేండ్ల కిందట ఇంట్లోకి వెళ్ళి పోయిందట. అంతటా తిరుక్కుంటా తిరుక్కుంటా తమిళనాడుకు చేరింది. ఆఖరికి ఆడ ఓ సంగపోళ్లు దగ్గరికి తీసి దావకనల షెరిక్ చేసి బాగు చేపించిండ్రు. మాది పలానా ఊరు, మా ఆయన పేరు ఇదని వివరాలు చెప్తే అక్కడి పోలీసు వాళ్ళు ఇక్కడోళ్లకు ఫోన్ కొట్టిండ్రు. ఎంక్వైరీ చేస్తే నిజమే అని తేలింది. ఇంటోళ్లకు ముచ్చట చెప్తే ఎంబటే పోయి తీసుకొచ్చిండ్రు. ఎంత దేవులాడినా దొరకకపోయే వరకు కాలం చేసిందని కర్మకాండలన్నీ చేసిండ్రట ఇంటోళ్లు. కాని అలా కండ్ల ముంగట్కొచ్చే వరకు ఇంటోళ్ళది ఒక సంబురం కాదు. మళ్ళా మునుపు లెక్కనే బీడీ చుట్టుకుంటా బిడ్డలను చూసుకుంటుంది. క్యాలి తప్పిపోయిన అమ్మను మంచిగా చేసి పంపిన గా సంగపోలకు ఎన్ని వేల దండాలు పెట్టినా తక్కువనేనుల్లా. సీఎం సార్ పాలు వంగించిన ఇల్లే ఇంకా ఇస్తలేదట. అట్లనే ఉన్నాయట. ఇక నేను పోయి ఉంటానా ఉరికిందా ఏంది? యాడ కురికేది లేదు, ఎవరని అడిగేది లేదు. 20 ఏండ్లు 20 ఏండ్ల అందరికి ఇల్లు వస్తాయి, ఎదురు చూడాలి అంతే. ఇక పార్టీలు మారితే కొత్త పథకం వస్తుంది. డబుల్ బెడ్రూమ్ పథకం మూలకేస్తారేమో. ఇంకో ఏరే పార్టీ ఏంది, ఛాన్సే లేదు. తెలంగాణలో ఒక్కటే ఒక పార్టీ ఉంటది, అదే టిఆర్ఎస్ పార్టీ అంతే. నువ్వు అనుకున్నట్టు ఉంటది అనుకుంటున్నావా? అన్ని పార్టీలు బలం పెంచుకుంటున్నాయి. ఖబర్దారు ఏమనుకుంటున్నావో. 20 ఏండ్లు గులాబీ జెండానే గుర్తది. 20 ఏండ్లు కేసీఆర్ సారే సీఎం ఉంటాడు అంతే. అంటే ఏంది 20 ఏండ్లు ఇదే సర్కారు ఉండనికే ఓటేద్దాం అనుకుంటున్నావా? రోషిణి ఓట్లతో పానే ఉన్నది, అంత సారే చూసుకుంటాడు. సార్ దాల్చుకుంటే 20 కాదు 30 ఏండ్లు సారే ఉంటాడు. గన్నేండ్లు ఉండాలంటే ఏమనుకుంటున్నావు? అది అయ్యే పనేనా? తెలంగాణ వస్తుందని కలలు నన్ను ఎవరన్నా అనుకున్నారా? కానీ కేసీఆర్ సార్ దేలేదా? ఏడు చేస్తలేడా? ఆహా, తెలంగాణ ఒక్కరిద్దరు వల్లనే వచ్చిందా ఏంది? మరి పిల్లవు నువ్వు తెచ్చినావు, నువ్వే నా 9 దినాలు దావకాన్ ఉపాసం ఉన్నది. గల్లికేంచి ఢిల్లీ దాకా కొట్లాడింది. తెలంగాణ అంతా కొట్లాడితే వచ్చింది, నీకేం అయింది? ఎట్లెట్లను మాట్లాడుతున్నావు? పద్మ ఎక్కతక్క మాట్లాడినావు అనుకో, నువ్వు ఆ కుర్చీలు ఎక్క రోజులు ఉండవు చెప్తున్నా. 20 ఏళ్ళు ఏలువాడు చేసేది మా పార్టీ, గుర్తుపెట్టుకోయిగా. ఏందే మా పార్టీ అంటున్నావు? రేపో మాపో అధికారం మారితే అది కూడా మా పార్టీ అంటావా? కేసీఆర్ సార్ ఉండగా మాల్లో పార్టీ అధికారంలో కాస్తదా? ఉండాలి అంటే ఇచ్చిన హామీలన్నీ తీర్చాలే కదా. ఏం హామీలు ఆగినాయా అమ్మా నీకు? సర్కార్ ఎంత గొప్ప గొప్ప పథకాలు పెట్టింది. ఏదో హామీ ఎందుకు? పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. 7 ఏండ్ల సంది ఎదురు చూపులే తప్ప ఏమొచ్చింది? కడతనే ఉన్నారు, ఇస్తనే ఉన్నారు, మళ్ళా కడతనే ఉన్నారు. 20 ఏండ్ల పక్కరాష్ట్రపల్ల గిట్ల కట్టేస్తుంది మా పార్టీ ఏమనుకుంటున్నావో? చదువుకున్న వాళ్ళందరికి కొలువులు వచ్చినాయా? ఇగ వేస్తాం అగ వేస్తాం అనుకుంటేనే ఉండే. నలుగురికి కొలువులు వచ్చినాయి చాలదా? నలుగురు తెలంగాణ ఏళ్తున్నారు అజ్జాలదా? నలుగురికి వస్తే అయిపోయానా? ఆ నలుగురే పెత్తనం చేస్తే అయిపోయానా? అమ్మా పగతి భావన పోయి నువ్వు చూసేస్తున్నావు, వీళ్ళే పెత్తనం చేస్తున్నారు అని. పెసరకాయను కొట్టినట్టు కొడితే చెప్తున్న పాటమా ఏమనుకుంటున్నావా నువ్వు? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగమని అడుగుతూనే ఉన్నారు కదా. వీళ్ళు అడగరు, పబ్లిక్కే ఏత్తారు, చేసే పనులను బట్టి ఓట్లు ఎత్తారు. 20 ఏండ్లు ఏలుండ్రని పట్టాభిషేకం చేస్తారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? దాన పెడుతున్నాయి పద్మ, ఇట్లా మాట్లాడక నువ్వు. వాళ్ళు ఇంకో 20 ఏండ్లు అధికారులు ఉంటారంట, ఇది మనం మంచిగా ఉండాలి. ఓర్ని అందుకేనా అప్పటి సంది మా పార్టీ మా సారు అని అంటున్నావు? నీకేం బుగులే? ఏమనే పద్మ, 20 ఏండ్లు ఏలువాడు జ్యేష్ఠులతో టీచర్ మంచిగా ఉండాలి. సారు నేను నిన్నేం అనలేదు సారు, జర నన్ను యాదరెక్కు. 20 ఏండ్లు కాదు, 20 నెలలే నీ అధికారం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వచ్చే ఎలక్షన్ తగ్గఫర్ ఉంటది, ఆల్కగేం లేదు. ఎరిటల్ వస్తే అల్లే మంచోళ్ళు అందం. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మనది అందం పద్మ, అప్పుడైతేనే మనకి ఇల్లు వస్తుంది.
పట్నంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డట్టు, టోల్ గేట్ కాడ జామ్ అయిందంటే టోల్ ఫీజు కట్టడం ఆలస్యమవుతుంది అన్నట్టు, రైల్వే గేట్ కాడ ట్రాఫిక్ ఆగిందంటే గేట్ పడ్డట్టు, సిగ్నల్ కాడ పచ్చ లైట్ పడాలి, టోల్ గేట్ కాడ ఒక లెంకలో ఒకళ్ళు టోల్ ఫీజు కట్టాలి, రైల్వే గేట్ పైకెత్తాలి, గప్పుడు చిన్నగా బండ్లు ముంగటి కదులుతుంటాయి. కానీ ఓ తాన ట్రాఫిక్ సిగ్నల్ లేదు, టోల్ గేట్ లేదు, రైల్వే గేట్ సుతా లేదు, కానీ ట్రాఫిక్ మాత్రం జామ్ అయింది. మరేమైందంటే ఆన దంచుడు దంచ వరకు మెదకు తూప్రా నడుమ 3 గంటలు ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అగో కార్లు బండ్లు సగం బడ మునుగుతున్నాయి. అయ్యో నడుమిట్ల వావుగిట్ల బొంగచ్చు అనుకునేరు. రామయ్య పల్లికాడ కడుతున్న రైల్వే అండర్ పాస్ పనుల సక్కదనమే అంతా. ఈ గొడుస్తలేవు ఆ గొడుస్తలేవు పనులు. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇక్కడ ఇదే కండిషన్ అవుతా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, కింద మొత్తం నీళ్లు ఉండి బండ్లు అక్కడ జామ్ అయిపోతా ఉన్నాయి. కాదన్నట్టు ఆనబడ్డప్పుడల్లా గంటలు గంటలు అవుతుందట అండర్ పాస్ దాటానికి. రైల్వే అండర్ బ్రిడ్జ్ కాడికి మా పడదాము నచ్చిన వాళ్ళు రాత్రి ఏదా కాన్నే ఉన్నారంటే చూడురిగా. పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ నేరే రూట్లకు మలిపే వరకు జర్రంత నిమ్మల పడ్డారు. లేకుంటే ఆన్నే జాగారం చేసుడే అవుపో. కానీ బుత్తంత సేపు ఆన గట్టిగా దంచినందుకే గీతీర్ల ట్రాఫిక్ ఆగితే ఇక మునుం పెట్టి చంపితే రాస్తా బందే కావచ్చు. పనులు గింత సక్కదనంగా అయితుంటే గంటలేంది, రోజుల కమానం సుత జామ్ అయితాయి. ప్రగతి భవన్ లు ఉంటాడు, మంత్రులు మినిస్టర్ క్వార్టర్స్ లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉంటారు, ఆఫీసర్లతోని మీటింగ్లు, ముఖ్యమైన పనులు ఆడుచుకునుడు, పబ్లిక్ ను కలుసుడు, ఏలవడి మొత్తం ఈ ఆఫీసులకెళ్ళే నడిపిస్తుంటారు. సేమ్ ఊరికి కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ అట్లనే. గంత ముఖ్యమైన ఆఫీస్ ను ఓతాన ఏడబెట్టిరో చూడు రిజరా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ముచ్చడు చెప్పి శ్మశాన వాటిక చూపిస్తారు ఏందంటరా. వికారాబాద్ జిల్లా గొట్టియ కళంలా ఈడికెళ్లే ఏలువని నడిపిస్తుండు మరి సర్పంచ్. వైకుంఠ ధామంలో ఓ రూమ్ ఖాళీగా ఉంటే సామాన్ గీమాన్ అంతా లేచి కూసున్నాడు. గదేందంటరా అంటే మా గ్రామ పంచాయతీ ఆఫీస్ ముఖ్యంగా లేదు, మాకు గ్రామానికి లేదు. 2 ఏళ్ల కింద ఈ ఊరును గ్రామ పంచాయతీ చేస్తే ఆడీడ కిరాయికి తీసుకుని గ్రామ పంచాయతీ ఆఫీస్ నడిపించిండ్రు. ఈ నడుమ ఓనర్ కు అవసరం ఉండి ఇల్లు ఖాళీ చేపిస్తే అటెనక ఏడ కిరాయి దొరకక ఆఖరికి శ్మశాన వాటికల ఖాళీ ఉన్న రూమ్ వాడుకుంటుండ్రట. కానీ 2 ఏళ్లైనా పంచాయతీ బిల్డింగ్ కట్టలేదంటే సర్పంచ్ ప్రతిపక్ష పార్టీ ఏమో అనుకునేరు. టిఆర్ఎస్ పార్టీనే ఊర్లకు పక్కా నిధులు ఇస్తున్నాం, గ్రామ పంచాయతీలు హాలత్ మారుస్తున్నాం అని గొప్పగా చెప్పే సర్కార్ వాళ్లకు బొందలగడ్డలకెళ్ళి ఏలువాడి చేస్తుంటే ఏం అనిపించకుండా వచ్చునా. కానీ ఊర్లో వైకుంఠ ధామం కడతానికి పైసలు ఇచ్చిన వాళ్ళు పంచాయతీ బిల్డింగ్ కడతానికి ఎందుకు ఇయ్యలేదో సర్కార్ వాళ్ళకే తెలియాలి. ఊర్లల్లా భూమి పంచాదులు చూస్తుంటాం. నా భూములకు జరిగి కంచేసిండానో, పక్క భూమిలకు ఓతానికి తొవ్వి రుస్తలేడానో, నా పట్ట ఇంకొకరి పేరు మీద అయిందనో కొట్లాటలు నడుస్తుంటాయి. స్టేషన్లకు పోవుడు, కేసులు పెట్టుకుండు అవుతుంది ఆఖరికి. కానీ ఓ తనకి సొంటి పంచాది ఏమి లేదు, అయినా ఓ పోలీస్ పటాల మీద దిగింది. ఎందుకంటే ఇగో గిందుకు కింద వాడి మొత్తుకున్నా ఇడిచిపెట్టే ముచ్చటే లేదు, ఎత్తుకపోయి బండ్ల వడేసుడే. ఈ అన్నం లేవట్టి గుంజుకపోతున్నారు, పిల్లలు ఉన్నారన్నా ఊకుంటలేరు. పూరలందరు నాటో ఎక్కిస్తే పాపం బుగులు కెట్లేడుస్తున్నారో. జగిత్యాల జిల్లా బుగ్గారంలో ప్రకృతి వనం కోసం పోలీసులను పెట్టి పేదల భూములు గుంజుకున్నారు సర్కారోళ్ళు. అప్పట్లో 3 కుటుంబాలకు 2 ఎకరాల లెక్క సర్కారు భూమి పంచితే పట్టా పాస్బుక్ వచ్చింది, ధరణిలకెక్కింది, పతేడు రైతు బంధు పడుతుంది. మరి ఏమైందో ఏమో, పట్టా క్యాన్సిల్ చేస్తే అట్లెట్లుంటదని 6 రోజుల సంది శల్కల్నే వండుకొని తింటుంటే ఇవాళ పోలీసులను పెట్టి ఖాళీ చేపించిండ్రు. ప్రకృతి వనం కోసానికి పేదల భూములే దొరికినాయి, గరీబుల బతుకు తెరుగుకంటే ప్రకృతి వనాలే ముఖ్యంగా వచ్చునా. ఇదేం డెవలప్మెంటో ఏలేటోళ్ళకే తెలవాలి. చూసిండు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.